హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణకు కొత్త హోంమంత్రి ఎవరో తెలుసా? నాకు హోంమంత్రి కావాలనుంది అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాతనే నాకు హోంమంత్రి కావాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం కూడా నాకు గతంలో హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ వాళ్ళు నియంత్రణలో ఉంటారని చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపిస్తానని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1967 జూన్ 1న తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు మాజీ శాసనసభ్యుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జూన్ 1, 1967 బ్రాహ్మణ వెల్లెంలో జన్మించారు. ఆయన భార్య పేరు లక్ష్మి, వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇతను నల్గొండ జిల్లా నార్కెట్పల్లి బ్రాహ్మణ వెల్లం గ్రామంలో పాపిరెడ్డికి జన్మించారు. అతను ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు మరియు ప్రజలు అతన్ని రాజన్న అని పిలుస్తారు. అతని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రస్తుత మంత్రిగా ఉన్నారు మరియు ఎమ్మెల్యే. ఇప్పుడు రాజన్న మునుగోడు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు అనిల్ కుమార్ రెడ్డితో కలిసి 1986లో సుశీ ఇన్ఫ్రాను ప్రారంభించారు. దాని రోడ్డు పనులు, సివిల్ కాంట్రాక్టులు మరియు మెయింటెనింగ్లు విస్తరించారు. రాజగోపాల్ రెడ్డి తెలంగాణలోని అత్యుత్తమ వ్యాపారవేత్తల్లో ఒకరిగా మారారు. రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి నియోజకవర్గం నుండి గెలుపొందారు. రాజగోపాల్ రెడ్డి ఒక పారిశ్రామికవేత్తగా మరియు రాజకీయవేత్తగా ఉన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బోర నరసయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గానికి శాసనమండలి సభ్యులుగా గెలుపొందారు. 3 సంవత్సరాల పదవీ కాలం మిగిలి ఉండగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆయన తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల కోసం పోరాడారు. కానీ అధికార పార్టీ టీఆర్ఎస్ వారి నియోజకవర్గాల డిమాండ్లను నెరవేర్చలేకపోవడంతో అది ఫలించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జూలై 5, 2023న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2023లో జరిగిన ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సరే, ఎనీ హౌ హోమ్ మినిస్టర్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పి బేరం టీవీ కూడా కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బేరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తలు మీకోసం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరం టీవీ.